ఆ రణాల తెలుగమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఆకర్షణీయమైన రూపమా? అంతకు మించిన చాకచక్యంతో కూడిన ఆత్మవిశ్వాసమా? ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొని తెగింపుతో కూడిన ధైర్యమా? ఎలాంటి మగవాడినైనా తెలివితేటలతో ఆట పట్టించగల చిలిపితనమా? ఇవన్నీ కలిసిన కలగలిసిన ఓ అమ్మాయి ఉంటుందా? ఉంటుంది. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి నవలలోని కథానాయిక నేటి ప్రతి అమ్మాయి ప్రతి రూపానికి ప్రతిబింబం. అబ్బాయిలు ఎలా ఉండాలి? ఆయన నవలల్లో తెగింపు, ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాహసం కలగలిపిన కథానాయకుని ప్రతిరూపంలో. నవలు రంగానికే కాక మరో మకుటంలా నిలిచి నవలలో మార్కెట్ను శాసించే స్థాయిలో రచనలు చేసి వ్యక్తిత్వ రంగంలో వ్యక్తిత్వ జీవితాలను వ్యక్తిత్వాలను పునర్దర్శించే స్థాయిలో అద్భుత రచనలు చేసి నేటి ప్రతి విద్యార్థికి యువతకు జీవితం పట్ల అవగాహన కల్పించి సరస్వతి విద్యాపదం ద్వారా సరస్వతి విద్యాపీఠం ద్వారా మీ సేవలు అందిస్తున్న తెలుగు పాఠకుల ఆరాధ్య దైవం ఇంపాక్ట్ హృదయ స్పందన శ్రీ ఎండమూరి గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. ఐ డెడికేట్ దిస్ స్పీచ్ టు మై ఫాదర్. చాలా కాలం క్రితం, దాదాపు 60 సంవత్సరాల క్రితం, ఆలూరు అనే ఒక ఊళ్ళో ఒక డిప్యూటీ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక యువకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హీ వాజ్ అరౌండ్ 25. కోనసీమ గురించి మాట్లాడుతూ, కొమ్మ కొమ్మల మీద కమ్మగా గొంతెత్తి పాడేటి కోకిల పాటవమ్ము, రాయలసీమ గురించి మాట్లాడుతూ, ప్రాణమన్న ఒక గడ్డి పరక కాగా గడ్డి పరకకై ప్రాణములు తీసిరచట అని రాయలసీమ గురించి, రాళ్ళుండవు కళ్ళల్లో నీళ్లుండును అని తెలంగాణ గురించి ఒక పద్యం చెప్పినప్పుడు ఆ కుర్రవాణ్ణి ఆ డిప్యూటీ కలెక్టర్ గారు, నీకు పెళ్ళయిందా బాబు అని అడిగారు. అవ్వలేదండి అన్నాడు. మా అమ్మాయిని చేసుకుంటావా? ఎందుకురా, అప్పుడు నేనేం చెప్పకనేది చెప్పట కొడుతున్నావు. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, సార్ నాకు ఫాదర్ లేడు, చిన్నప్పటి నుంచి ఇల్లు తిరిగి మధుకరం అంటే బిచ్చెత్తుకుంటూ నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. మీరు డిప్యూటీ కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారి కూతుర్ని నేను ఎక్కడ చేసుకుంటానండి అంటే, చేసుకోరని ఆయన, పర్లేదు నేను ఇస్తున్నాను కదా అమ్మాయిని అన్నాడు. అలా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అప్పుడు వాళ్ళకు కొడుకు పుట్టాడు, బాణి నేనే. చాలా భేదస్థితిలో ఉన్న మా ఫాదరు, నా జీవితం బాగుండాలని వాళ్ళ మామగారి దగ్గర నన్ను వదిలేశాడు. ఆయన చేసిన ఆయన జీవితంలో చేసిన గొప్ప తప్పది. నా జీవితమే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. విపరీతమైన గ్రాండ్ పేరెంటింగ్ గారాభం, పట్టించుకునే నాథుడు లేడు. డిప్యూటీ కలెక్టర్ మనవడు, 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను ఆధునిలో. హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించి నా మనవాడిని ప్రమోట్ చేయి అన్నాడు. ఈయన, తప్పకుండా చేస్తాను సార్. దట్స్ హౌ ఐ వాజ్ ప్రమోటెడ్ టు 7th క్లాస్. దెన్ హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు జమ్మలమడుగు. అక్కడ 7వ క్లాస్ మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అసలు ఏమీ రాదు నాకు, అల్ రావు, 2+2 రాదు, ఏమీ రాదు. మళ్ళీ హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించాడు. ఈయన నా మనవాడిని ప్రమోట్ చేయి అన్నాడు. చచ్చినా చేయను అన్నాడు. వీడిని ప్రమోట్ చేస్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలండి, వీడికి అసలు ఏమీ రాదు, ఏమీ రాదు అసలు వీడికి. 4వ ఎకన్ చెప్పానండి, పాస్ చేస్తాను అన్నాడు. నేను పక్కనే ఉన్నా, నవ్వు వస్తుంది నాకు. 4వ ఎకన్ వస్తే నేనే బ్యాస్ అవుతా, ఆయన పాస్ చేయటం ఏంటి మనం. ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయారు.
హెడ్ మాస్టర్ కాదండి, మా గ్రాండ్ ఫాదర్. సారీ, అప్పుడు ఫస్ట్ టైం మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా. చిన్న ఇండ్లు, నాకు ముగ్గురు తమ్ముళ్ళు, మొత్తం ఆరుగురు ఇంట్లో ఉండేవాళ్ళం. ఫ్యాన్ లేదు, వేడి నీళ్ళు లేవు, చిన్న కొంచెం అన్నం. అసలు తెలియదు నాకు బీత్తనం అంటే ఏంటో, ఫస్ట్ టైం తెలిసింది. 3 రోజులు బాగానే, 4వ రోజు పిలిచాడు, వేరా నీకు 4వ ఎక్కం కూడా రాదంట కదా, 40 ఎక్కలు కండతా పట్టి చెప్పే వరకు నీకు మజ్జిగన్నం మాత్రమే ఈరోజు నుంచి అన్నాడు. సో 4 రోజుల తర్వాత వెళ్ళి నాన్నగారు 40 ఎక్కలు వచ్చినాయి అన్న, 40వ ఎక్కం వచ్చిందా, 40 ఎక్కలు వచ్చినాయా అన్నాడు. 40 ఎక్కలు వచ్చినాయి నాన్నగారు, 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైనుంచి చెప్పనా కింద నుంచి చెప్పనా అని అడిగా. అర్థం కాల ఆయన, కింద నుంచి చెప్పన్నాడు. 23 పదులు 230, 23 తొమ్మిదులు 207, 23 184, 23 161, 23 238, 23 515, 23 592, 23 63 69, 23 246, 23 1 23. ఇలా ఓ 15 రోజుల పాటు లెక్కలు చెప్పిన తర్వాత హీ టాట్ ఫిజిక్స్. వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? వెన్ ఏ బాడీ ఈజ్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఇమెస్డ్ ఇన్ లిక్విడ్ ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది వెయిట్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్. వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? యూ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ మోషన్ ఆర్ స్టాటిక్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్సెస్ అప్లైడ్ టు ఇట్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా అండ్ పోరిఫెరా? ప్రోటోజోవా ఈజ్ యూనిసెల్యులర్, పోరిఫెరా ఈజ్ మల్టీసెల్యులర్. నెక్స్ట్ తెలుగు పద్యాలు. అటజనికాంచ భూమిసురుడు అంబర చుంబి దగ్గర నుంచి ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యల దగ్గర నుంచి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ. 1 మంత్లు తెలుగైపోయింది. నెక్స్ట్ బాటనీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెటల్స్ అండ్ సెపల్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైలం ప్రోటోజోవా పోరిఫెరా సీలెండ్రిటా నామితిలి మీన్స్ మొలస్కా అన్నెలిడా? దట్ ఇయర్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ అనంతపూర్ అండ్ ఐ హ్యావ్ బ్రోకెన్ ది స్కూల్ రికార్డ్, సాయిబాబా స్కూల్. ఒక 7వ క్లాసు 6వ క్లాసు ఫెయిల్ అయిన కుర్రవాడు 1 ఇయర్లో స్కూల్ రికార్డ్ ఎట్లా బ్రేక్ చేశాడంటే, దట్ ఈస్ పేరెంటింగ్. ఎక్స్పెండిచర్ కట్ చేయాలరా అన్నాడు మా ఫాదర్. ఎలా నాన్నగారు, ఐఎమ్ హార్డ్లీ 12 ఇయర్స్ ఓల్డ్. వై కాంట్ యూ హ్యావ్ యువర్ హెయిర్ కట్ బై యువర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ సేవ్ 1.5 రూపీ? హీ టాట్ మీ హౌ టు కట్ మై హెయిర్. సిన్స్ 55 ఇయర్స్, ఎక్సెప్ట్ 1 or 2, ఐ హ్యావ్ నెవర్ ఎంటర్డ్ ఇన్ ఎ బార్బర్ షాప్ టిల్ నౌ. ది ఇప్పుడు కూడా నాకు షవర్ నేనే చేసుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ, సెల్ఫ్ హెల్ప్. వెన్ ఐ పాస్డ్ మై పియూ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్ బట్ డబ్బులు లేవు. సో వాట్ ఈస్ ద చీపెస్ట్ కోర్స్ ఆన్ ఎర్త్? బీకామ్. గో ఫర్ బీకామ్. ఐ హ్యావ్ బ్రోకెన్ దిస్ కాలేజ్ రికార్డ్ ఆఫ్ పిఆర్ కాలేజ్ ఇన్ కాకినాడ, దెన్ గోయింగ్ ఫర్ ఎంకామ్. డబ్బులు లేవు. అప్పుడు ఒకటే ఉండేది కాలేజ్ వైజాగ్లో, ఇంజనీరింగ్ కాలేజ్. సో వాట్ ఈస్ ద చీపెస్ట్ కోర్స్ ఆఫ్టర్ బీకామ్? సిఏ. గో ఫర్ సిఏ. సిఏ ఈజ్ అ 4 ఇయర్స్ కోర్స్ అండ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 3 ఇయర్స్. 3 ఇయర్స్లో అయిపోయింది సిఏ నాకు. దిస్ ఈజ్ అబౌట్ మీ. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్. నేను ఇదంతా గర్వంగా చెప్పుకోవట్లేదండి, పేరెంటింగ్ గురించి చెప్తున్నాను. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్ అండ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి అని అడిగారు. ఎంబీబీఎస్ఆ, ఇంజనీరింగా, ఐఐటీఆ, ఐఐఎంఆ? దెన్ ఐ టోల్డ్ హిమ్ గో ఫర్ ఎ జాబ్, ఇట్స్ ఎనఫ్, 17 ఇయర్స్ చదివావు కదా. దెన్ హీ జాయిన్డ్ నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎ శాలరీ ఆఫ్ 1500 రూపీస్ పర్ మంత్. డే మార్నింగ్ 9 o'clock ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం 6 o'clock వచ్చి మా ఇంటి పక్కన ఉన్న ఇంజనీరింగ్ కామర్స్, వెంకటేశ్వర కామర్స్ కాలేజీలో హీ కంప్లీటెడ్ బీకామ్ ఆనర్స్, యూనివర్సిటీ 3rd. దెన్ హీ గాట్ ఏ జాబ్ ఇన్ వరల్డ్ బ్యాంక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21, హీ శాలరీ వాజ్ 1 lakh rupees పర్ మంత్. నౌ హీ ఈజ్ అరౌండ్ 36 ఇయర్స్ ఓల్డ్.
ఈజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏ బిగ్ కంపెనీ ఇన్ 5 countries అండ్ హీస్ ప్రెజెంట్ శాలరీ ఈజ్ 2 crores 75 lakhs పర్ యానం. ఒక బెగ్గర్ కొడుకు నేను, నా కొడుకు ఇప్పుడు 2 crore పైగా సంపాదిస్తున్నాడు. దట్ ఈస్ అగైన్ పేరెంటింగ్. మీ పిల్లలతో మీరు ఎంతసేపు ప్రొడక్టివ్గా గడుపుతున్నారు? మీలో ఎంతమంది మీ పిల్లలు చదువుకుంటుంటే టీవీ చూస్తున్నారు? మీరు టీవీ చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే మీ పిల్లలు పక్క రూమ్లో కూడా చదవలేరు. మీరు చూసే బేవర్స్ సీరియల్స్ మానేయండి. మా టీవీలో అన్నీ కష్టాలేగా హీరోయిన్కి. నీ మగుడే నా మగుడు, నీ కొత్త మగుడే నా పాత మగుడు, ఒక మగుడు, ఇద్దరు పిల్లలు. స్టే విత్ దెమ్ వెన్ దే ఆర్ స్టడీయింగ్. మీరు చేసే ఇంకో తప్పు ఏంటంటే హార్డ్ వర్క్ చేయరా జీవితంలో పైకి వస్తావు అంటారు. వాడు 7వ క్లాస్లో ఉండగా మొదలవుతుంది వర్డ్ హార్డ్ వర్క్ చేయరా పైకి వస్తావు. హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. ఒక పని ఎప్పుడు కష్టమవుతుందంటే నీ బాడీ యాక్సెప్ట్ చేయనప్పుడు, నీ మనసు యాక్సెప్ట్ చేయనప్పుడు. వాడు ఎంత ఉత్సాహంగా స్కూల్కి వెళ్తూ ఉంటే హార్డ్ వర్క్ చేయరా అంటే చదువు నీ బాడీకి పనిచేయదురా, నీ మనసుకు పనిచేయదురా అని మీరే ఇండైరెక్ట్గా చెప్తున్నారు అన్నమాట వాడికి. విద్య నిగూఢ గుప్త మగ విత్తమ రూపమ పురుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నాడు. అట్లాంటి సరస్వతిని పట్టుకొని మీరు హార్డ్ వర్క్ అంటే వాడికి చదివేం వస్తుందండి. చదువు చాలా బాగుంటుందిరా, చాలా బాగుంటుంది చదువు, అలా చెప్పాలి. పూత మెరుంగులను పసరపూప బెడంగల చూపు నట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమన కమ్మనన్ వలెన్ రాత్రి ఈయన బవల్ మరుపురాని హొయల్ చెలియార జంపుని దాతిరి దమ్మిచూలి దొరకైవస పుంజవరాలి భారతీ వధూటి తపనీయ గర్భనిగటి భవదానన పర్వసాహితి. అలసాని పెద్దన రాశాడు. అంత మంచి తెలుగును పట్టుకొని హార్డ్ వర్క్ అంటారు మీరు, వాడికి చదివేమొస్తుంది? మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి నూడిల్స్ వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఆర్డర్ చేస్తే నూడిల్స్ వంకాయ తింటున్నప్పుడు వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగితే చాలా బాగుందిరా, మా ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు మా ఆయన ఇంత బాగా చేయలేదని మీరంటే చిన్న పొరపాటు జరిగిందమ్మా, ఆ చైనా వాడు ఆర్డర్ చేసిన ప్లేట్లు మీకు మీ ప్లేట్లు వాడికే మార్చేశాను, రెండు ఒకలాగే ఉండటంతో మీరు నూడిల్స్ అనుకుని నూడిల్స్ కాదు వేయించిన వానపాములు అన్నాడు అనుకోండి. మీరు వంకాయ అనుకున్నది వంకాయ కాదు, తోలు తీసి తోక కత్తిరించిన ఎలకలు, వాటిని 4 ముక్కలు కోసి మధ్యలో పెట్టిన మసాలా బొద్దింకలు. ఆ చట్నీ ఎందుకు చేదుగా ఉందంటే అసలు అది కొత్తిమీర చట్నీ కాదు, గొంగళ పురుగులు నూరిన చట్నీ. ఇప్పుడు ఏమవుతుంది? వాంతి వస్తుంది. మరి ఆ చైనా వాడు ఎలా ఆర్డర్ చేశాడు? వాడు అమ్మ ప్రేమగా, నాయన ఇది కప్పకాలు, ఇది పాము, ఇది కోతి మెదడు అని ప్రేమగా చెప్తే అది జీర్ణమైంది. ఎప్పుడైతే మీరు చదువు బాగుంది అంటారో అప్పుడు జీర్ణం అవుతుంది, లేకపోతే ఎగ్జామినేషన్లో వామిటింగ్ అవుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు మర్చిపోవడానికి కారణం చదువు పట్ల వాళ్ళకి మీరు ఉత్సాహం కలిగించకపోవటమే. దట్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. పిల్లలు 4 stages పెరుగుతారు. పట్టాభిరామ ఉండక చెప్పడం తప్పేమైంది. ఫస్ట్ స్టేజ్ ఇస్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. వాడు ఉయ్యాల్లో ఉండగా అమ్మ గుర్తొస్తే ఏడుస్తాడు. అప్పుడు అమ్మ వచ్చి ఉయ్యాల ఊపి వెళ్ళిపోతుంది, మళ్ళీ పని చేసుకుంటుంది లేకపోతే టీవీ చూస్తుంది. వాడికి అప్పుడు అర్థమవుతుంది అమ్మ నా దగ్గర ఉండాలంటే ఏడవాలి అని చెప్పి. అలా ఏడుపు నేర్పుతారు. పిల్లలు నవ్వుతున్నంతసేపు వాళ్ళు ఎక్కువసేపు ఉంటే నేను నవ్వుతే అమ్మ నా దగ్గర ఎక్కువసేపు ఉంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ వాడు ఏడ్చినప్పుడే మనం వాళ్ళ దగ్గర ఉంటాం. మనకి వాళ్ళు ముద్దు వచ్చినప్పుడు జొజ్జొచ్చు అంటాం, కానీ వాళ్ళకు కూడా జొజ్జొచ్చు అనాలపిస్తుంది. మరి అమ్మని పిలవటం ఎలా? వాడికి వచ్చింది ఒకటే భాష, ఏడుపు. అలా ఏడుపు నేర్పుతాం. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ నెగిటివ్ ఫీలింగ్స్ నేర్పుతాం వాడికి. వాడు 3 ఏళ్ల వయసులో అమ్మ వాడికి ప్రేమతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కాకరకాయ కూర బీరకాయ కూర చేస్తుంది. నాన్న రాత్రి 10 గంటలకు కానీ ఇంటికి రాడు, చాలా పనులు ఉంటాయి, క్లబ్బు పేకాట,
కొడుకును మంచి చేసుకోవడం కోసం స్వీట్స్ తీసుకొస్తాడు. ఒకసారి స్వీట్ తిన్న కుర్రోడికి అమ్మ ప్రేమతో చేసిన కాకరకాయ కూర నచ్చదు, ప్లేటు దడేలను విసిరి కొడతాడు. ముందు గదిలోంచి ఆయన అరుస్తాడు, ఎందుకే వాడిని అలా విసిగిస్తున్నావు, వాడికి ఇష్టం ఏదేదో చేసి పెట్టచ్చు కదా అని చెప్పి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ప్లేట్లు విసిరి కొడితే అమ్మని నాన్న తిడతాడు, అప్పుడు కృష్ణట్టు నాకు కావాల్సింది చేసి పెడుతుంది. ఎక్కడో కెలుగుతుంది మీకు, అందుకే మీరు నవ్వటం లేదు, సీరియస్గా ఉన్నారు నాకు తెలుసు. ముగ్గురు కలిసి బజార్ వెళ్తారు. వాడు బ్యాట్ చూసి, నాన్న నాకు ఆ క్రికెట్ బ్యాట్ కావాలి అంటాడు. విధవా మొన్నే కదా కొనిపెట్టాను, చచ్చినా కొన్న అంటాడు నాన్న. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కొంగు పట్టుకొని, అమ్మ బ్యాట్, అమ్మ బ్యాట్, అమ్మ బ్యాట్ అంటారు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళందరూ ఈవిడికి బ్యాట్కి ఏంటో సంబంధం ఆగి చూస్తారు. అప్పుడు వాడు అమ్మ ఫాదర్తో ఉంటుంది, వాడికి బ్యాట్ కొనిపెడతారా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వెన్నెముక బ్యాట్గా తయారు చేసి వాడికి ఇమ్మంటారా. అప్పుడు చచ్చినట్టు ఆయన బ్యాట్ కొనిపెడతాడు. అప్పుడు వాడికి ఒక విషయం అర్థమవుతుంది, ఇంట్లో అమ్మ ఇంట్లో నాన్నని విసిగిస్తే అమ్మ నాకు కావాల్సింది చేసి పెడుతుంది, బజార్లో అమ్మని విసిగిస్తే నాన్న కావాల్సింది కొనిపెడతాడు. అమ్మని నాన్నని విడగొట్టడం ద్వారా నాకు కావలసిన పనులు నేను చేసుకోవచ్చు అనే నగ్న సత్యం వాడికి అర్థమవుతుంది. ఎప్పుడన్నా అమ్మ తిడుతున్నప్పుడు నాన్న మాట్లాడకూడదు, నాన్న తిడుతున్నప్పుడు అమ్మ మాట్లాడకూడదు. మీ రెండు రెండు స్తంభాలు రా, ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు అనే ఫీలింగ్ పిల్లలకు ఇవ్వాలి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ స్టేజ్లో పిల్లవాడికి ఏమనిపిస్తుందంటే, నేను బాగాలేను, ప్రపంచం అంతా బాగుంది, నాకన్నా నా బ్రదర్ని సిస్టర్ని బాగా చూసుకుంటున్నారు, నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు. ఈ ఫీలింగ్ ఎక్కువ 14 ఏళ్ళు వస్తాయి, అందం గురించి తెలుస్తూ ఉంటుంది, మిగతా పిల్లలందరూ అందంగా ఉన్నారు, నేను సరిగ్గా లేను, మిగతా పిల్లలకి స్కూటర్లు ఉన్నాయి నాకు లేదు, ఇవన్నీ మొదలవుతాయి. ఇక్కడే ఫాదరు మదర్ వాళ్ళకి శక్తి ఇవ్వాలి. ఆ వయసులో 18 ఏళ్ల వయసులో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఎవరికీ రాని ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ వ్యాధికి మందు లేదు, ఇంత ఇప్పటికి కూడా కనుక్కోలేదు. ఎయిడ్స్ కాదు, ఏంటంటే నేను ఇంకా పొడుగు ఎదగనని తెలిసిపోయింది. పొడుగ్గా మా నాగేశ్వరరావు పట్టాభి లాంటి వాళ్ళు చూస్తే జీవితంలో వాళ్లే గెలవగలరు, మనం ఉన్నాం పొట్టి ఎందుకు, యథవ చదువు ఎందుకు. నిద్రపోతుంటే చెవిలో ఒక వాయిస్ వినబడేది, పొట్టి 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 ఆపండి అని. మా అమ్మ కొత్త బట్టలు కొట్టిస్తానంటే, ఎందుకమ్మా పొట్టివాడి కొత్త బట్టలు ఎందుకమ్మా. ఈ టైప్లో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది. మీ పిల్లల్లో కూడా ఇలాంటి స్టేజ్ వస్తుంది, ముఖ్యంగా నల్లగా ఉన్నాను అమ్మాయిలు, మొటిమలు వస్తున్నాయి, ఈ ఒక్క మొటిమ లేకపోతే నేను అనుష్కలా ఉండేదాన్ని కదా, తలదూకుంటుంటే జుట్టు ఊడిపోతుంది, పిల్లలకైతే బట్టతలు వచ్చేస్తుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇన్ని ఫీలింగ్స్ని సపోర్ట్ చేసి గార్డ్ చేసి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది, లేకపోతే దే విల్ గెట్ మోర్ డిప్రెస్డ్. ఆ స్టేజ్లో మా ఫాదర్ చెప్పాడు, ఒరే దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యూ, మార్కులు తగ్గిపోతున్నాయి. నిజమే, పుట్టోడికి మార్కులు ఎందుకు. దెన్ హీ సెడ్, బికాస్ హీ వాజ్ ఎ పోయిట్, హీ వాంటెడ్ మీ టు రైట్ ఏ స్మాల్ ఆర్టికల్, దెన్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ చందమామ ఫస్ట్ స్టోరీ. ఎవడో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, బా రాసేవరా, పుట్టోడివైనా బా రాసేవరా అన్నాడు. అప్పుడు నాకు ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ కాబట్టి సిగ్గు అనిపించాలి, థ్యాంక్ యూ అన్నాను. ఇంక అక్కడి నుంచి పుంకాను పుంకలంగా రాయటం మొదలుపెట్టా, ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు. సడన్గా పుట్టివాణ్ణి అన్న విషయాన్ని మర్చిపోయాను, థ్యాంక్స్ టు మై ఫాదర్. భవండిపాటి రాధాకృష్ణ గారు కీర్తిశేషుల నాటకంలో ఒక డైలాగ్ రాస్తాడు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలికి ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని. ఒకసారి ఆ చప్పట్లకు అలవాటు పడితే అన్నీ మర్చిపోతాం. మీ పిల్లలకి ఏదో ఒక సందర్భంలో ఒకళ్ళన్నా చప్పట్లు కొట్టే స్టేజ్కి వాడిని తీసుకురావాలి. దట్ ఈస్ కాల్డ్ అవేకనింగ్ ది జైంట్ విత్ ఇన్ యూ. ఏ పిల్లవాడిలో, ప్రతి పిల్లవాడిలోనూ జైంట్ నిద్రపోతూ ఉంటాడు. వాడు మేల్కొన్నప్పుడల్లా ఫ్రెండ్స్ జోకొడుతూ ఉంటారు, ఎందుకంటే వాడు మేల్కొంటే జైంట్ వీళ్ళు ఫ్రెండ్షిప్ మానేస్తాడు. ఈ సెల్ ఫోన్స్, టీవీలు ఇవన్నీ ఆ జైంట్ని నిద్రపుచ్చేవి. వాడు ఒకసారి మేల్కొంటే
ఆ జైంట్తోనే మాట్లాడతాడు పిల్లవాడు. ఆ జైంట్ పేరు సక్సెస్. ఆ సక్సెస్తో మాట్లాడటం నేర్పాలి. దెన్ మీ పిల్లలకి డయేరియా ఆఫ్ టాకింగ్ తగ్గిపోతుంది, మాటల విరోచనాలు తగ్గిపోతాయి. ఏ పిల్లవాడైతే తనని తను ప్రేమించుకుంటాడో జీవితంలో నెంబర్ వన్ అవుతాడు. ఇదే ఊళ్ళో నేను 1982లో అభిలాష అనే సినిమా తీశాను. ఆ టైంలో చిరంజీవి కొడుకు పుట్టాడు, రామ్ చరణ్ తేజ. నా రైటర్ అభిలాష రైటర్ కూడా కొడుకు పుట్టాడు. నా రైటర్ని నేను సరస్వతిని పిలిచేవాడిని. ఆ కొడుకుని సరస్వతి ప్రసాదు అనేవాడిని, ప్రసాదు, సరస్వతి ప్రసాదు. ఈ రామ్ చరణ్ తేజ అని యాక్టర్ని చేయడం కోసం చిరంజీవి కరాటే, డ్యాన్స్, వాడికి ఇక్కడ బాగోదు, కొంచెం ఆపరేషన్ అవి చేసి మగధీర సినిమాతో హీ బికమ్ ఏ సూపర్ స్టార్. మా సరస్వతి ప్రసాద్ లోపల జైంట్, హీ వాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, చిన్న చిన్న మ్యూజిక్ వాయించేవాడు. మేము జగదేక వీరుడు అతిలోక సుందర తీస్తున్నప్పుడు దట్ బాయ్ కేమ్ అలాంగ్ విత్ అస్ టు మెడ్రాస్. ఇళయరాజా గారు హార్మోనియం పెట్టి మీద కూర్చొని అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా పాట వాయిస్తుంటే ఆ కురవాడు చెప్పను సార్, ఇది శివరంజని రాగం కదా అన్నాడు. ఎప్పటికైనా జీవితంలో పైకి వస్తారా? మేము శక్తి సినిమా తీసే టైంకి వాడు నిజంగా జీవితంలో పైకి వచ్చాడు, సరస్వతి ప్రసాద్. వాడి పేరే దేవిశ్రీ ప్రసాద్. తనలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడన్న విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ 7వ ఏటని గ్రహించాడు. మీ పిల్లల్లో ఎవరున్నారు? మ్యాథమెటికల్ బ్రెయినా, సైన్స్ బ్రెయినా, ఆర్టిస్టా, పెయింటరా? అది గ్రహించాలి. ప్రతి పిల్లవాడికి రెండు చేయగలడు, చదువు ప్లస్ ఇంకోటి. ఆ ఇంకోటి ఏమిటనేది గ్రహించాలి. కార్పొరేట్ కాలేజీలో చదివిస్తే ఓకే, బట్ సాయంత్రం పూట ఏం చేస్తాడు? కనీసం ఒక గంటన్న రిలాక్స్ అవ్వటం కోసం టీవీ కాదండి. మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది టీవీ 9 మంది టీవీ చూస్తున్నారు. ఒక చిన్న 6 ఏళ్ల పాప తన చిన్న గదిలో మోకాళ్ళ మీద కూర్చొని కాగితం నేల మీద పెట్టి బొమ్మ వేసుకుంటుంది. మిగతా 9 మంది ఇంకోళ్ళు తయారు చేసిన క్రియేటివిటీ చూస్తున్నారు. ఈ పాప సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. ఆ పాప అంటే మిగతా 9 మందికి ప్రేమతో పాటు గౌరవం కూడా ఉంటుంది. అలాంటి గౌరవం ఎప్పుడైతే మీ పిల్లవాడికి ఇంట్లో లభించిందో వాడే ఐన్స్టీన్, అబ్దుల్ కలాం అవుతాడు. లేకపోతే కామన్ మ్యాన్ అవుతాడు. ఇది నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఈ స్టేజ్లో మా నాన్నకేం తెలుసు, మా అమ్మకేం తెలుసు, వాళ్ళతోన మై ఫ్రెండ్స్ ఆర్ గ్రేట్. అమ్మ నాన్న హాల్లో కూర్చుంటే వాడు లోపలికి వచ్చి హాయ్ డాడీ అని లోపలికి వెళ్ళిపోతాడు. వాడికి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కంప్యూటరు, ఒక మైకేల్ జాక్సన్ ఫోటో, వాడికి ఏదో అంటారు నాకు తెలీదు, వాట్సాప్లో ఏవో అంటారు. అంతే లోకం. అసలు అమ్మని నాన్నని గుర్తించినా కానీ ప్రేమ కానీ, ప్రేమ ఉంటుంది, ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేయడు. ఫాదర్ ఏం చేయాలి? ఒరే నేను పక్కన కూర్చుంటాను, మావాడి కాలుగోళ్ళు తీయరా అని నెయిల్ కట్టర్ ఇచ్చి భార్యతో భార్య కాలిగోళ్ళు, తల్లి కాలిగోళ్ళు తీయించాలి. అమ్మాయి అయితే రే నువ్వు మా నాన్న సినిమాకి వెళ్ళండి, తాతయ్యతో సినిమాకి వెళ్ళు, ఆ ముసలాయనకి కంపెనీ ఇవ్వు అని పంపించాలి. ఒక బీటెక్ చదువుతున్న కుర్రోడు అమ్మని కుర్చీలో కూర్చోబెట్టి తన గోరింటాకు పెడుతూ బ్రదర్నో సిస్టర్నో సెల్ ఫోన్లో తీయమని దాన్ని లామినేట్ చేయించి వీడి ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఇన్ఫోసిస్ అయిన తర్వాత ప్యాలెస్ లాంటి ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కకు పెట్టి అమ్మకి గోరింటాకు పెడుతున్న ఫోటో పెట్టుకొని 2070లో తన మనమలకి ఒరే మా అమ్మ గోరింటాకు పెడుతున్న సీన్ రా అది అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది ఎఫెక్షన్ అంటే ఏంటి అని. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ టీచ్ లవ్ టు ద చిల్డ్రన్ హౌ టు ఎక్స్ప్రెస్ లవ్. అమ్మ ఒక్కతే పని చేసుకుంటుందిరా వంటింట్లో, వెళ్ళి హెల్ప్ చేయి అని తండ్రి చెప్పడు. నాన్న షూస్ పాలిష్ చేయరా అని అమ్మ చెప్పరు. వీళ్ళందరూ కార్పొరేట్ కాలేజెస్లో చదువుకునే అసలు టైం లేని కుర్రోళ్ళు కదా అమ్మాయిలు కుర్రోళ్ళు. బట్ ఈవెన్ దెన్ దే కెన్ స్పెండ్ సమ్ టైమ్. చాలామంది పిల్లలు, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి అయిపోతుంది, చాలామంది పిల్లలు మాకు మెమరీ తక్కువ అంటారు.
నేను ఇవాళ దాదాపు 7 స్కూల్స్లో చెప్పేది, 8th మీటింగ్ టుడే ఫర్ మీ. వాళ్ళని అడిగా పిల్లల్ని, అమితాబ్ బచ్చన్ కోడల పేరు ఏంటి అన్నాం. ఐశ్వర్య రాయ్ అన్నారు. గుడ్. దెన్ వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? అత్తారింటికి దారేదిలో హీరో పేరేంటి? పవన్ కళ్యాణ్. వాట్ ఈజ్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్? ఎఫ్ ఈజిక్వల్ టు ఎంఏ. సో ఈ బ్రెయిన్ స్పేస్లో ఎంత ఉండాలో అదంతా రాటన్ స్టఫ్తో నిండిపోతుంది పిల్లలకి. ఆ ఇంట్లో అమ్మ నాన్న కూర్చొని ఒక్క 5 మినిట్స్ ఏం చదువుకున్నారా ఈరోజు పొద్దునుంచి సాయంత్రం కొంచెం చెప్పరా మాకు అంటే చాలండి. దే బిలాంగ్ టు యూ. మీరు చేసే తప్పు ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లలు బాగా చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అరగంట టీవీ చూపిస్తారండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూఆర్ డూయింగ్. పడుకునే ముందు 10 మినిట్స్ పాటు చదువుకొని పడుకోవాలి పిల్లలు. దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానేంద్రియ. నేను ఒక పిల్లవాడిని నీ పేరేమిటి అని అడిగితే మై క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ త్రూ జ్ఞానేంద్రియ. ఇట్ గోస్ హియర్ టు ద న్యూరాన్. ది న్యూరాన్ స్టిమ్యులేట్స్ అండ్ ద ఆన్సర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ కర్మేంద్రియ. ఇన్ ద ఎగ్జామినేషన్ వెన్ యువర్ చైల్డ్ సీజ్ ద క్వశ్చన్ పేపర్, ది క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ త్రూ జ్ఞానేంద్రియ అండ్ కర్మేంద్రియ రైట్స్ ది ఆన్సర్. ఈ జ్ఞానేంద్రియకి కర్మేంద్రియకి ఉన్న అనుసంధానమే మెమరీ. ఈ మెమరీస్, ఈ న్యూరాన్స్ 2 2 3 3 4 4 కలిసి ఉంటాయి. నేను మీ పిల్లవాడిని వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని అడిగితే ది క్వశ్చన్ గోస్ ఇన్సైడ్ స్టిమ్యులేట్స్ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్. ఆ ఇష్యూ అన్నాను చూడండి, దట్ ఇస్ ఎ స్మాల్ థ్రెడ్ కాల్డ్ యాక్సాన్. దట్ యాక్సాన్ కనెక్ట్స్ ఫాదర్ అండ్ మదర్. అలాగే మీ పిల్లవాడిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇట్స్ ఎ ట్రయాంగిల్ బాండ్. ఈ బాండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మీ వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు బాగా చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూశారనుకోండి, దాంట్లో ఒక పాట వచ్చింది, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన నువ్వు వస్తానంటేనే వద్దంటాను, వర్షం సినిమా పాట. ఇమీడియట్లీ దిస్ ట్రయాంగిల్ బాండ్ బికమ్స్ ఎ పెంటగాన్ బాండ్. ఏ స్క్వేర్ వాడు పొద్దునుంచి చదివింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఆ ట్రయాంగిల్ బాండ్ రెడీగా ఉంది ఇంటికి వచ్చే టైంకి, వాడు టీవీలో ఈ పాట చూశాడు. దెన్ దిస్ ట్రయాంగిల్ బాండ్ బికమ్స్ ఎ పెంటగాన్ బాండ్. ఏ స్క్వేర్ ప్లస్ నువ్వు వస్తానంటే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ నేను వద్దంటానా ప్లస్ 2ab అయిపోతుంది. ఆ తర్వాత డిస్కషన్ మొదలవుతుంది, ఈ పాట బాగుందా, అబ్బానికి తీయని దెబ్బ బాగుందా అని. ఇమీడియట్లీ దిస్ పెంటగాన్ బాండ్ రెండుగా స్ప్లిట్ అయిపోతుంది ట్రయాంగిల్ బాండ్స్ కింద. ఏ స్క్వేర్ ప్లస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అబ్బాని తీయని దెబ్బ. బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎంత కమ్మగా ఉంది. అవర్ బ్రెయిన్ స్పేస్ హెస్ గాట్ ఓన్లీ 5 lakhs న్యూరాన్స్. సో ఒకటి బయటకు వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే ఏ స్క్వేర్ ప్లస్ 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 ఐ. సో మై అడ్వైస్ టు యూ ఈజ్ లెట్ ది చైల్డ్ రీడ్ ఫర్ 10 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, అండ్ ఆఫ్టర్ దట్ హీ షుడ్ నాట్ టాక్ టు ఎనీబడి. నెక్స్ట్ పాయింట్, హౌ ఈజ్ యువర్ చైల్డ్స్ రూమ్? మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే, మా ఇంటికి వస్తే, ఈవెన్ నవ్ ఆల్సో మై రూమ్ ఇట్ స్మెల్స్, పరిమళం ఉంటుంది, సాంబ్రాణి పొగ వేస్తాను నేను పొద్దున సాయంత్రం. దిస్ గోస్ అప్ టు కార్టెక్స్. రూమ్ వాసన బాగుండాలి, ఆహ్లాదంగా ఉండాలి రూమ్. ఒక టేబుల్ లైట్ ఉండాలి, పెద్ద లైట్ ఉండకూడదు. పెద్ద లైట్ ఉంటే వాడు అలా చూస్తే బల్లి దోమ కనబడతాయి, ఆ దోమని బల్లి తింటుందా తిందా, టప్పని పట్టుకుంటుంది. పట్టుకోగానే వీడికి రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. బల్లికి రామ్ గోపాల్ వర్మకి సంబంధం ఏంటి? అది అలా పట్టుకోగానే రజనీకాంత్ సిగరెట్ నోట్లో వేసుకోవడం గుర్తొస్తుంది, అట పట్టుకుంది కదా. రజనీకాంత్ గుర్తు రాగానే చంద్రముఖి గుర్తొస్తుంది, చంద్రముఖి గుర్తు రాగానే దెయ్యం గుర్తొస్తుంది, దెయ్యం గుర్తు రాగానే రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తాడు. ఇది దోమకి రామ్ గోపాల్ వర్మకి సంబంధం. దిస్ ఈజ్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ది లైట్ షుడ్ ఫాల్ ఓన్లీ ఆన్ ద బుక్. ది స్మెల్, చదువుకోబోయే ముందు 3 మినిట్స్ 4 మినిట్స్ పుస్తకం ముందు మౌనంగా నిలబడాలి.
అగ్ర తెలిగించుకోవాలి పిల్లవాడు, చిన్న బొట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్లాస్ వాటర్ తాగాలి, మొహం కడుక్కోవాలి. వీలైతే జవ్వాది అని దొరుకుతుంది సూపర్ మార్కెట్, జవ్వాది రాసుకోవాలి. ఏ స్మెల్ లోపలికి రాకూడదు. మురిక్కాలవ పక్కన కూర్చొని మీ పిల్లవాడు చదివితే చదువు రాదు, దానికి ఆపోజిట్ మంచి పరిమళం ఉంటే చదువు బాగా వస్తుంది. నోట్లో ఒక లవంగం పెట్టుకోవాలి. పంచజ్ఞానేంద్రియాలని వాడు ఒక గుడిలోకి వెళ్ళినట్టు కంట్రోల్ చేస్తున్నాడు. మీరు గుడిలోకి వెళ్ళగానే మంచి శబ్దం వినబడుతుంది. పొద్దున రావగానే వాడు లేచే టైంకి ఇంట్లో సుప్రభాతం వినబడాలి. కమలాకుచ చూచుక కుంకుమతో నీ తారుని తాతుల నీలతను, అలా ఆ శబ్దాలు అవి వినబడుతూ ఉంటే వాడు లేవాలి. లేచి అద్దం దగ్గరికి వెళ్ళి ముందు మొహం చూసుకొని ఎంత బాగున్నారా నువ్వు అనుకోవాలి. మీ పిల్లలు నవ్వి ఎంతకాలమైంది, గట్టిగా నవ్వి మనస్ఫూర్తిగా నవ్వి ఎంతకాలమైంది, ముందు నవ్వటం నేర్పాలి పిల్లలకి. గుళ్ళోకి వెళ్ళగానే వాడు పూజారి బొట్టు పెడతాడు, గంట కొడతాడు, పటిక బెల్లం వేస్తాడు, మొహం కడుక్కుంటాం పక్కన సెలయేట్లు కోనేట్లో. ఇలాగా వాడు చదువుకుంటున్న గదిని ఒక పూజాగృహంగా మారిస్తే ఇమ్మీడియట్లీ ఫర్ వన్ అవర్ హీ డస్ నాట్ లూజ్ హిస్ కాన్సన్ట్రేషన్. అది రూమ్. లాస్ట్ పాయింట్, ది బిగ్గెస్ట్ పాయింట్, ఇక్కడ నా డాక్టర్స్ ఉంటే క్షమించాలి, నేను కొన్ని పదాలు ఇటు అటు చేసి మారుస్తాను, ఇట్స్ నాట్ సైంటిఫిక్, క్షమించండి. మనస్ఫూర్తిగా చెప్పండి అమ్మా, మీ పిల్లలు టీవీ చూస్తూ భోంచేస్తారా లేదా? ఎస్ సార్ నో. వాళ్ళకి భోంచేయడానికి టైం లేదా, టీవీ చూడటానికి టైం లేదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, మంచి వేడివేడి సాంబార్ వాసన వస్తే నోట్లో నీళ్లు ఉరుతాయి, ముక్కుతో వాసన వస్తే నోట్లో నీళ్లు ఎందుకు ఉరుతాయి? దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ముక్కు అండ్ నోరు. మీ పిల్లలు 10 నిమిషాలు భోజనాన్ని కేటాయించలేరా? నాన్న రాగానే, నాన్న ఇవాళ అద్భుతంగా ఉంది నాన్న సాంబార్ అమ్మ అని ఎప్పుడన్నా చెప్పారా? ఎక్కడా ఇలా తింటున్నారు కదా. ఇంగ్లీష్లో పందిని ఏమంటారు? పిగ్. ఆఖరికి పంది కూడా తనేం తింటుందో చూస్తూ తింటుంది. మీ వాళ్ళకి టైం లేదు, అలాంటప్పుడు టాయిలెట్లో పెట్టండి భోజనం. టైం లేదు కదా వాళ్ళకి, వాళ్ళకి అబ్దుల్ కలాంకి ఐన్స్టీన్కి టైం లేదు కదా. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటంటే, దేర్ ఈజ్ వన్ థింగ్ కాల్డ్ ప్యాంక్రియాస్, దిస్ ప్యాంక్రియాస్ రిలీజెస్ ఇన్సులిన్. మీ గ్రాండ్ ఫాదరు స్వీట్ తినలేడు, ఎందుకంటే ప్యాంక్రియాస్ పనిచేయదు కాబట్టి, దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్. ఉలిక్కిపడింది చూడండి అమ్మాయి, మళ్ళీ నవ్వేసింది. అలా ఉలిక్కి పడగానే ఎడ్రినలిన్ రిలీజ్ అవుతుంది, దట్ ఎడ్రినలిన్ కంట్రోల్స్ హార్ట్ బీట్, ఇట్ కమ్స్ టు నార్మల్ ఇమీడియట్లీ అండ్ దెన్ షీ ఈజ్ స్మైలింగ్. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు రాత్రి మీ ఇంటి పక్కన ఎవరైనా ముసలమ్మ ఉంటే చప్పుడు కాకుండా నడుచుకుంటూ వెళ్ళి చెవి దగ్గర ఇప్పుడు నేర్చినట్టు అరువు, ఏమవుతుంది? పడిపోతుంది కుర్చీలోంచి. నీ అదృష్టం బాగుంటే లేస్తుంది, లేచిన తర్వాత గంట సేపు తిడుతుంది నేను, గుండె నొప్పి, ఏంటే ఇలా అయిపోయాంటే అంటుందా? నువ్వెందుకు 5 నిమిషాలు 1 నిమిషంలోనే నవ్వేశావు? ఆవిడ ఎందుకు గంట సేపు బాధపడింది? బికాజ్ యువర్ బాడీ ఈజ్ టైమ్ ఇమ్మీడియట్లీ రిలీజింగ్ ఎడ్రినలిన్. అదేవిధంగా నువ్వు 5 పచ్చిమిరపకాయ బజ్జీలు తినగలవు, మీ నాయనమ్మ ఒకటి కూడా తినలేదు, తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. వై? బికాజ్ యువర్ బాడీ రిలీజెస్ ఎమినో యాసిడ్స్ లైక్ లెమన్. అది ఆ కారాన్ని తగ్గిస్తుంది, కారంలో క్యాప్సికైసిన్ ఉంటుంది, మీ నాయనమ్మ తినలేదు. నేను చెప్పి గట్టిగా అరిచినప్పుడు నీ చెవి రిసీవ్ చేసుకొని ఇక్కడ యాసిడ్స్ రిలీజ్ చేసింది, నువ్వు స్వీట్ తిన్నప్పుడు ఇక్కడ ఇన్సులిన్ రిలీజ్ అయింది, నువ్వు కారం తిన్నప్పుడు ఎమినో యాసిడ్స్ రిలీజ్ అయినాయి. నువ్వు చూస్తున్నప్పుడు దాన్ని బట్టి రిలీజ్ అవుతాయా, దీన్ని బట్టి రిలీజ్ అవుతాయా? ఐ ఈజ్ మోర్ పవర్ఫుల్.
మీ పిల్లలు టీవీ సీరియల్ హారర్ సీరియల్ చూస్తున్నారు, విపరీతంగా బాడీ ఎటెండ్ రిలీజ్ చేస్తుంది, కానీ తింటున్నది స్వీటు. ఎప్పుడైతే బాడీకి, తిండికి, నీ కంటికి, నీ చెవులకి సంబంధం పోయిందో, ప్యాంక్రియాస్ స్టాప్స్ వర్కింగ్. వెన్ యువర్ ప్యాంక్రియాస్ స్టాప్స్ వర్కింగ్ పెర్ఫెక్ట్లీ, దెర్ ఆర్ 6 డిసీజెస్ యువర్ చైల్డ్ ఈజ్ ప్రోన్ టు. ఫస్ట్ ఈజ్ కాల్డ్ ఒబెసిటీ, లావ్ అయిపోతారు. సెకండ్ ఈజ్ కాల్డ్ అబ్నార్మల్ స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్. థర్డ్ ఈజ్ బ్యాక్ పెయిన్. ఫోర్త్ ఈజ్ మైగ్రేన్, అరగంట చదవగానే వాడికి నిద్ర వచ్చేస్తుంది. అండ్ దెన్ స్కిన్ డిసీజెస్, ముటిమలు రావటం, జుట్టు ఊడిపోవటం. మీరు కొద్ది కొద్దిగా మీ పిల్లలకు విషం పెడుతున్నారు టీవీ చూపిస్తూ భోజనం చేయమంటే. డోంట్ డూ దట్. మీరు బానేయండి, 10 మినిట్స్ భోజనం చేయండి, అందరూ కూర్చొని భోజనం చేయండి, సరదాగా మాట్లాడుకోండి. నేను చిన్నప్పుడు క్యారియర్లు మోసేవాడిని, నాకు తెలుసు అన్నం అంటే ఏంటో. లెట్ యువర్ చైల్డ్ డు నాట్ డూ దట్. మీరు లారీ బిజినెస్ చేయొచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు, కానీ బెస్ట్ బిజినెస్ ఈజ్ యువర్ చిల్డ్రన్. అయితే ఇక్కడ కావాల్సింది డబ్బు కాదు, ఎఫెక్షన్. ది మోర్ ఎఫెక్షన్ యూ గివ్ టు దెమ్, ది మోర్ ఫండ్స్, ది మోర్ దే బిల్డప్. లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒక ఫాదర్ ఇంటికి వెళ్ళి 7:00 కూతురుతో, ఏముండింది మీ అమ్మ ఈరోజు, బాగా చదివావా? ఆ అమ్మాయి ఇంకా సమాధానం చెప్పలా, అప్పుడే తన గదిలోకి వెళ్ళిపోయాడు. దీనికి ఒక ఫాదర్ రాగానే కొడుకు మీద చేసాడు, ఏరా మావిడ, అదేరా మీ అమ్మ, ఏ వండిందిరా, రా నాతో పాటు కలిస్తే ఎందుకని అని వంటింట్లోకి తీసుకెళ్ళాడు. ఎంత తేడా ఉందో చూడండి. ది స్మాల్ థింగ్స్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. నా ఈ 45 మినిట్స్ స్పీచ్ ఐ థింక్ ఎవరికన్నా కొంచెం చేంజ్ చేయగలిగితే మా ఫాదర్ ఆత్మ శాంతిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.